నెక్స్ట్ వరి బియ్యం, నెక్స్ట్ గోధుమలు, నెక్స్ట్ ఇప్పుడు సోయాబీన్, మొక్కజొన్నలు, జన్యు మార్పిడి ప్రయోగాలతో ఇప్పుడు చక్కెర చాలదు, వరి చాలదు, గోధుమలు చాలదు, ప్రపంచం అంతా మాంసాహారులుగా మార్చేదానికి కంపెనీలు ముందంజలు వేస్తున్నాయి. దానికి కావలసిన సరంజామాను పెంచేదానికి ఇప్పుడు ఒక్క కేజీకి ఇప్పుడు మాంసం తయారు చేయాలంటే 50,000 లీటర్ల నీళ్లను కట్టాలి మనం. ఒక్క కేజీ బియ్యానికి ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి 5,000 అంటున్నాడు. నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే అది 8,000 నుంచి 10,000 లీటర్లు కట్టాలి. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని సైంటిస్ట్ని అడిగితే యాక్చువల్లీ వరి పెంచడానికి 3,000 లీటర్లు చాలు అంటారు. ఇట్స్ యాక్చువల్లీ 8,000 to 10,000 లీటర్స్. అంటే ఒక్క కేజీ వరి పెంచేదానికి ఫర్గెట్ అబౌట్ షుగర్, ఫర్గెట్ అబౌట్ మీట్, అవి రెండు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దే ఆర్ గజ్లర్స్. నీటిని పోలు చేయటం ఎలా అంటే, నువ్వు ఒక కేజీ మాంసం తింటున్నావంటే మీరు నీటిని ఎంత సేకరించినా కానీ పెద్ద పెద్ద చెరువులు, ఇంగుగుండలు, వాటర్ హార్వెస్టింగ్ ఎంత చేసినా మీరు ఒక కేజీ మాంసం తింటే చాలు ఇక్కడ నిలకమైపోతుంది. ఒక కేజీ చక్కెర తిన్నారంటే నాశనం చేశారు నీళ్ళని. ఒక కేజీ బియ్యం పెంచేదానికి కావలసిన నీళ్లతో 35 కేజీలు సిరిధాన్యాన్ని పెంచవచ్చు. ఒక్క కేజీ సిరిధాన్యంతో 10 మంది భోజనం చేయొచ్చు. అంటే ఒక కేజీ వరి బియ్యంతో 5 మంది భోజనం చేసేదానికి మేము 35 మందిని భోజనం చేయించవచ్చు ఆ నీళ్లతో. జస్ట్ దట్ మచ్ వాటర్. అంటే ఇప్పుడు ప్రపంచంలో 1 బిలియన్ పీపుల్ని ఫీడ్ చేయగలుగుతున్నాము ఇంత పనులు చేసి అంటే ఆ నీళ్లు నాకు ఇవ్వండి. నేను మీరు 1 బిలియన్ పీపుల్కి ఫీడ్ చేస్తుంటే నేను 7 బిలియన్ పీపుల్కి ఫీడ్ చేస్తాను. ఐ విల్ ఫీడ్ 7 బిలియన్ పీపుల్. ఇఫ్ యూఆర్ ఫీడింగ్ 7 బిలియన్ పీపుల్, ఐ విల్ ఫీడ్ 49 బిలియన్ పీపుల్ అదే నీళ్లతో. అంటే ఎంత దూరం, ఎంత తేడా, ఎంత వాస్తవం చూడండి. అంటే ఇంతవరకు ఈ విజ్ఞానులందరూ ఈ చిన్న విషయాన్ని గమనించనే లేదు చూడండి. పేరుకు మాత్రం ఐఏఎంఆర్, ఈఎంఆర్ అన్ని ప్రతి దేశంలోనూ రీసెర్చ్ సెంటర్లు పెట్టి కూర్చున్నారు. వాళ్ళందరూ ఊరక ఆటకుండి లెక్కకు లేదు అని ఈ పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో కీలు బొమ్మల్లాగా పక్కన అప్పుడప్పుడు ఒక చిన్న ఉత్సవము మేళా అని చేసి సంవత్సరానికి ఒకసారి మేము ఉన్నాము, మేము జీతం తీసుకుంటున్నాము అని చెప్పి కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీలో పుస్తకాలు తయారు చేసి కూర్చుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఈ కంపెనీల చేతుల్లో ఇరుక్కుపోయిన విజ్ఞానం అనే ఒక బూటకపు మాటల్లో ప్రపంచాన్ని అంతా ఇరికించుకుంటారు. ఆకోవకు చెందిందే పాలు. పాలు తల్లి స్తనం నుంచి నేరుగా పిల్లడి నోట్లోకి వెళ్లాల్సిన ఒక అద్భుతమైన అస్థిర పదార్థం. దాన్ని ఏం చేశారు, పాలు పరిపూర్ణ ఆహారం అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తాగుతూ ఉండాలి, రోజంతా తాగుతూ ఉండాలి, జీవితాంతం తాగుతూ ఉండాలి అని చెప్పేశారు. దీనికంటే ఇంకా అవైజ్ఞానిక విషయం ప్రపంచంలో ఏదీ లేదు. అబ్సల్యూట్లీ నథింగ్ బీట్స్ దిస్. ఈ పాలు తాగటం వల్ల ప్రతి ఒక్క మానవుని దేహంలో హార్మోన్ అసమతులం అవుతుందని ఏ విజ్ఞాని ఇంతవరకు నోరు విప్పి చెప్పట్లేదు. ఇంతవరకు నేను 20 సంవత్సరాల నుంచి లబో డిబో అని గట్టిగా అరుస్తూ చెప్తూ వస్తున్నాను. ఇంత గట్టిగా అరవాల్సిన పని లేదు, మెల్లిగా మాట్లాడచ్చు, నేను మైక్ ఇచ్చాను అయినా గట్టిగా అరుస్తాను. ఎందుకంటే నాకు బాధ, ఎందుకంటే మొత్తం ఆడజాతి మూతి మీద మీసాలు వస్తున్నాయి. ఈ అసమతిలనం మీద మొత్తం ఆడజాతి ఈ ముట్టవుతున్న సమయంలో లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారు. అంతటితో ఆగట్లేదు. చిన్న చిన్న పిల్లలు ముట్టవుతున్నారు, 3 సంవత్సరాల పిల్లలు ముట్టవుతున్నారు ఆడపిల్లలు. ఇదంతా జరుగుతూనే వస్తుంది, మొత్తం ప్రపంచమంతా జరుగుతూనే వస్తుంది. ఏ వైద్యుడు, ఏ విజ్ఞాని దీని గురించి ఇంకా మాట్లాడటం లేదు.
పత్రికలు రాయటం లేదు, టీవీలు చూపించటం లేదు, చర్చలు చేయట్లేదు, ఇంకా మాంసం తినాలా తినకూడదా అని చర్చలు చేస్తున్నారు ప్రజలు. ఆ మాంసంలో హార్మోన్లు, యాంటీబయాటిక్లు పుంఖానుపుంఖంగా టన్నులు టన్నులు నింపి మన దేహంలోకి వెళ్తున్నాయిరా బాబు. దానివల్ల రోగాలు వస్తున్నాయిరా, పార్కిన్సన్స్ వస్తుంది, ఆల్జైమర్స్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది అని ఎంత రుజువులు సాక్ష్యాలు ఉన్నా కానీ ఓ మాకు తెలియదు క్యాన్సర్ ఎందుకు వస్తుందో, పార్కిన్సన్ ఎందుకు వస్తుందో, అల్జైమర్ ఎందుకు వస్తుందో అంటూ ఈ విజ్ఞానులు గ్రంథాలయాలు గ్రంథాలు రాస్తూనే ఉన్నారు. రోగాలు ఒకవైపు పెరుగుతూనే ఉన్నాయి, మేము ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం అంటున్నారు. నేను గడిచిన 20 సంవత్సరాల నుంచి మానవ జాతి ఈ పాలను ఆపటం ఆగివేస్తే, తాగటం ఆపివేస్తే, రేపటి నుంచి మీరందరూ ఈ పాలను తాగటం ఆపివేస్తే 6 నెలల్లో సగానికి సగం ఆసుపత్రులు వంతకవే మూసుకు వెళ్ళిపోతాయి. ఇది నా గ్యారంటీ. కానీ పాలు తాగటం ఆపేదానికి మీరు రెడీగా లేరు. పొద్దున్న లేస్తే కాఫీ ఎవరు తాగలరు, పొద్దున్న లేస్తే టీ తాగల కదా. అలవాటు పడిపోయింది, అభ్యాసం అయిపోయింది. అంటే ఈ కంపెనీలు ఎంత అద్భుతంగా పనిచేశాయని ఆలోచించండి. మీరు ఈ కంపెనీలు ఇలా మోసాలు చేస్తున్నాయని ఆలోచన క్రమంలోకి కూడా రాని విషయంగా కాఫీ తాగటం అంటే ఎలా బాబు అంటే నేను ఇలా చెప్తూనే ఉన్నాను 20 సంవత్సరాల నుంచి, కానీ ఎవరికి తలలోకి పోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రాబ్లం. ఐ కెనాట్ స్టాప్ డ్రింకింగ్ కాఫీ. కాఫీ తాగొద్దని చెప్తున్నాడు ఈ విధవ ఇంత చేసి అని మీరు. పాలు పాలు తాపేవా, ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు పుడితే తల్లి పాలు తాపేవా, పాలు అంటే మాతృత్వమే తీరిపోయింది, తృప్తి అయింది అని పాలు తాపటం. ఆ కృతక పాలను తాపి మీ పిల్లలకి రోగాలు తెస్తున్నారని కూడా మీరు ఆలోచించలేని దుర్భర పరిస్థితికి ఈ కంపెనీలు, ఈ విజ్ఞానులు, ఈ వైద్యులు మనల్ని అందరినీ తోసివేశారు. అంటే ఈ పాలు, ఈ చక్కెర, ఈ వరి, ఈ గోధుమలు మన నోట్లోకి పోకుండా ఉంటే రోగాలన్నీ వచ్చేటివి కావు అని నాకు 30 సంవత్సరాల క్రితమే గోచరమైంది. బట్ ఏం చేయండి, నేను ఒక్కడిని, మొత్తం ప్రపంచం అంతా ఇదే ఆనందం తేలాడుతున్నాం, చక్కెరలో తేలాడుతున్నాం, పాలల్లో పాలు ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ చేస్తాం. టన్ను ఇంజెక్షన్లు వేస్తాము ఆవులకు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేస్తాము, ఆవు సంవత్సరం పొడవునా పాలు ఇచ్చేట్టు చేస్తాము. 1 లీటరే కర్మ, 20 లీటర్లు ఇచ్చేట్లు చేస్తాము. ఇదే తంత్రజ్ఞానం, ఇదే యంత్రజ్ఞానం, ఇదే జైవిక తంత్రజ్ఞానం, ఇదే సైన్స్, ఇదే విజ్ఞానం. మీరందరికీ ఏం కావాలి, ఇదే కావాలి, ఇదే తినండి, ఇదే అని పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసుకొని సంభ్రమిస్తూ పాలుగా తాగటం కంటే దాన్ని గట్టిగా చేసుకొని అని పన్నీర్లు ఇంకా కాన్సన్ట్రేట్ చేసి 10 లీటర్లను 100 గ్రాములు 200 గ్రాములకు దింపుకొని అందులో ఉన్న కెమికల్స్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేసుకొని తింటూ ఉంటే మన దేహంలో అసమతుల్యత ఇంకా ఎక్కువ అవుతుంటే ఏం పర్వాలేదు, మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి టాబ్లెట్లు రెడీ చేసి మళ్ళీ స్టెరాయిడ్స్ని మీ దేహంలోకి ఇంజెక్షన్ రూపంలో, టాబ్లెట్ రూపంలో ఇంకా రోజు ఇస్తూ ఇంతవరకు చేసుకున్న డబ్బులు చాలదని ఒకటికి 10 రెట్లు ఎక్కువగా ఈ ఔషధీ కంపెనీలు తయారైపోతే మీరు ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు. అక్కడ మీకు దొరికేది ఈ టాబ్లెట్ మాత్రమే అని నేను గట్టిగా నోరు ఊపి చెబుతూనే వస్తున్నా. మీరు డాక్టర్ల చుట్టూ ఆసుపత్రుల చుట్టూ తిరిగితే మీకు వచ్చేది ఆరోగ్యం కాదు, టాబ్లెట్లు, ఆపరేషన్లు, అంతకంటే ఇంకేమీ జరగదు. కారణం ఏమిటి, ఎందుకు ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం? ఎవరు వీళ్ళంతా, అంతా మనమే.
అంటే మన శత్రువు ఎవరో కాదు, మనలో ఉన్న ఆ గ్రీడ్.